విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈసారి పక్కా మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ గ్లిమ్స్, 3 పాటలు కూడా రిలీజ్ చేశారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాలిఫోర్నియా సినీ లాంచ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. గతంలో టీజర్, గ్లిమ్స్, మోషన్ పోస్టర్, రీ రిలీజ్ ఇలా చాలా ట్రెండ్స్ ని మహేష్ స్టార్ట్ చేశారు. అమెరికాలో ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. మరి ముఖ్యంగా మహేష్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఏ సినిమాలకి ఉండకపోవచ్చు. ఏ హీరోకి లేని రికార్డ్ మహేష్ బాబుకి అమెరికాలో ఉంది. సినిమా రిలీజ్ కి ఇంకా 5 రోజులే మిగిలింది. ఇప్పటి వరకు టీజర్ ట్రైలర్ రిలీజ్ చేయలేదు, పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదు. అయినా సినిమాకు కావాల్సిన హైప్ వచ్చేసింది. మనకిక్కడ బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయకపోయినా అమెరికాలో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసేసారు. అమెరికాలో $1 మిలియన్ కలెక్షన్స్ కలెక్ట్ చేయటం అంటే సరికొత్త రికార్డ్ అని చెప్పాలి. ఆ రికార్డ్ ని మహేష్ ఇప్పటి వరకు 11 సినిమాలతో సాధించి ఎవ్వరూ అందుకోనంత ఎత్తులో నిలబడ్డారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో 12 సినిమాలు అవుతాయని అర్థమైపోతోంది. గుంటూరు కారం సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఇప్పటికే $500,000 ఆన్లైన్ బుకింగ్స్తో వసూలయ్యాయి. అంటే $500,000 కలెక్ట్ అయ్యాయి. అయితే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 4 కోట్లకు పైగా కలెక్షన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సినిమా రిలీజ్కి ఇంకా 5 రోజులుంది కాబట్టి ఈలోపే $1 మిలియన్ కలెక్ట్ చేస్తుందని అక్కడి బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అతడు కలేజా చిత్రాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 3 సినిమా ఇది. దీంతో గుంటూరు కారం చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.